స్వాగతం, సుస్వాగతం. క్రెడాయ హైదరాబాద్ ఈస్ట్ ప్రాపర్టీ షోకి మీ అందరికీ స్వాగతం. టీవీ ఫైవ్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా క్రెడాయ హైదరాబాద్ ఈస్ట్లో ఈ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఎందుకంటే ఇంతకాలం మనం చూసాం మిగిలిన ప్రాంతాల్లో హైదరాబాద్ అత్యంత అభివృద్ధి చెందింది. ఈ ప్రాంతంలో కూడా హైదరాబాద్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి అటు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఎందుకంటే ఈస్ట్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా ఎదగబోతోంది. ఇంతకాలం మనం చూసాం, ఎందుకంటే తూర్పు అనేది మన భారతీయులకు, హిందువులకు అత్యంత ముఖ్యమైన దిక్కు. అలానే ఇప్పుడు హైదరాబాద్కు కూడా ఈ తూర్పు ప్రాంతం అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతంగా మారబోతోంది. ఈ ప్రాంతాన్ని మరొక గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అలాగే క్రెడాయ వంటి ఇండస్ట్రీ బాడీలు కూడా ఇతోధిక సహకారాన్ని అందిస్తూ ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకుని ఉన్నాయి. ఇప్పుడు ఎల్బీ నగర్ అనుకోవచ్చు, ఆదిభట్ల, అటు విజయవాడ హైవే నుంచి మొదలు పెడితే మనకు పూర్తి యాదాద్రి వరకు ఈ ప్రాంతాన్ని ఒక ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్గా మార్చి ఒక ఫ్యూచర్ రెడీ సిటీగా ఈ ప్రాంతాన్ని కూడా తీర్చిదిద్దడానికి వాళ్ళందరూ కంకణం కట్టుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ క్రెడా ఈస్ట్ ప్రాపర్టీ షో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి, రాబో రోజుల్లో ఇక్కడ ఎలాంటి ఆపర్చునిటీస్ ఉండబోతున్నాయి, ఇక్కడ ధరలు ఎలా పెరగబోతున్నాయి అన్న అంశాలతో పాటు మరిన్ని అంశాలు మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్రముఖులంతా సిద్ధంగా ఉన్నారు. చాలా మంది ఇంట్రెస్టింగ్ ప్యానల్ ఇవాళ మనం ఈ ప్రాపర్టీ షోలో రాబోతోంది. ఇవాళ రేపు రెండు రోజుల పాటు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యక్ష ప్రసారాలు టీవీ ఫైవ్లో మీరు అందరూ వీక్షించవచ్చు. ఈ కార్యక్రమంలో మనతో మాట్లాడేందుకు సిబిఆర్ఈ స్టేట్ హెడ్ గిబ్సన్ గారు రాబోతున్నారు. అలాగే ఫటాప్సీ ప్రెసిడెంట్ అంటారు, ఇండస్ట్రీ బాడీని రిప్రజెంట్ చేస్తున్న సంస్థ ఇది, అరుణ్ గారు అక్కడి నుంచి రాబోతున్నారు, రిప్రజెంట్ చేయబోతున్నారు. అలాగే సీనియర్ ఆర్కిటెక్ట్ శంకర్ నారాయణ గారు రాబోతున్నారు. అండ్ మనతో పార్టిసిపేట్ చేసేందుకు క్రెడాయ్ సభ్యులు కూడా ఉన్నారు. కొంతమంది క్రెడాయ్ సభ్యులు శ్యామ్ కిరణ్ గారితో పాటు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ మనం తో మాట్లాడదాం, ఎలాంటి గ్రోత్ ఇక్కడ హైదరాబాద్ లో రాబోతోంది ఈస్ట్ ప్రాంతంలో అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామ్ గారు, ఎలాంటి గ్రోత్ ఈ ప్రాంతంలో రాబోతోంది? ఒకటి, ఇంతకాలం మీరు హైటెక్ సిటీ ప్రాంతంలో, హెచ్ఎస్సిసి ప్రాంతాల్లోనే ఇలాంటి ప్రాపర్టీ షోస్ నిర్వహించారు, ఇప్పుడు ఈ సరూర్ నగర్ ప్రాంతంలో ఈస్ట్లో నిర్వహించడానికి గల కారణాలు ఏంటి? థ్యాంక్ యూ టీవీ ఫైవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టెల్ యూ అబౌట్ క్రెడాయ్. మా క్రెడాయ్ మెంబర్స్ అందరు కూడా దే డూ బిజినెస్ కంప్లైయింగ్ ఆల్ ద గవర్నమెంట్ నార్మ్స్, డిసిప్లిన్డ్ బిజినెస్ చేసే వాళ్ళందరూ మాత్రమే క్రెడాయ్ మెంబర్లు అండి. మేము క్రెడాయ్లో కన్స్ట్రక్షన్ చేసిన ప్రతి బిల్డింగ్ దే ఆర్ ఆల్ రెరా కంప్లైంట్ అండ్ యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం శాంక్షన్ ప్లాన్ ప్రకారమే కడతాము. జిఎస్టీ కంప్లైంట్ అన్ని ఆర్గనైజ్గా కడతారు. ఇక్కడ ఎవరు కొన్నా కూడా దే ఆర్ సేఫ్. సో ఆ క్రెడాయ్ ఇవాళ ఆ సంస్థ నేషనల్ వైడ్ బ్రహ్మాండమైన రికగ్నిషన్ సంపాదించుకుంది అండ్ ఇట్స్ వెరీ హానరబుల్ టు హ్యావ్ గుడ్ మెంబర్స్ ఇన్ క్రెడాయ్. నెక్స్ట్ ఐ టెల్ క్రెడాయ్ హైదరాబాద్. క్రెడాయ్ హైదరాబాద్ ఐ షుడ్ థ్యాంక్ ద క్రెడాయ్ ప్రెసెంట్ టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దేర్ ఈస్ట్ షో ఫర్ ది ఫస్ట్ టైం. ప్రతి సంవత్సరం క్రెడాయ్ హైదరాబాద్ ఒక షో కండక్ట్ చేసేదండి ఫర్ ఎంటైర్ హైదరాబాద్కి ఒక షో ఒక ప్లేస్లో చేసేవాళ్ళు. అది మోస్ట్లీ ప్రెడామినెంట్లీ వెస్ట్ సైడ్ ఉంటుంది. ఈస్ట్ సైడ్ కూడా బాగా గ్రో అయింది. వెస్ట్ డెఫినెట్లీ హ్యాస్ గ్రోన్ మచ్ బిగ్గర్, చాలా బాగా పెరిగింది. సో ఈస్ట్ వాస్ లిటిల్ స్లో ఇన్ దాట్. ఈస్ట్ ఇప్పుడు డెఫినెట్గా బాగా గ్రో అవుతుంది. సో వీ ఆల్ హ్యావ్ ఫెల్ట్ ఈస్ట్లో కూడా ఒక ప్రాపర్టీ షో కండక్ట్ చేస్తే ఇక్కడున్న బిల్డర్స్కి, ఇక్కడున్న పర్చేదర్స్కి, ఇక్కడున్న ప్రాంతానికి బాగా ఎలివేట్ అవుద్ది, లాభం వద్దన్న ఉద్దేశంతో ప్రజెంట్ క్రెడాయ్ టీమ్ హ్యాస్ ఫెల్ట్ మేము అడగగానే ఈస్ట్ జోన్లో ఉండే మీడియం అండ్ స్మాల్ స్కేల్ డెవలపర్స్ మోస్ట్లీ అందరు అడగగానే హ్యాపీగా యాక్సెప్ట్ చేసి దే హావ్ టేకెన్ ఎ గుడ్ పెయిన్ టు కండక్ట్ సచ్ ఎ బ్యూటిఫుల్ షో. అండ్ ఇది అనుకున్న ఒక 1 మంత్లోనే మేమందరం కలిసికట్టుగా ఎంత కష్టపడ్డారంటే ఇంట్లో ఫంక్షన్ కూడా ఇంత బాగా చేస్తుండరు. ఆల్ ద క్రెడాయ్ ప్రెసెంట్ టీమ్ అండ్ ఆల్ ద న్యూ మెంబర్స్ అండ్ ఈస్ట్ జోన్ మెంబర్స్ బాగా కష్టపడి 1 మంత్లో ఈ ప్రోగ్రామ్ను ఇవాళ మేము చూసిన తర్వాత అందరి కష్టమంతా మర్చిపోయాము. ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్ అండ్ దీంతో మాకందరికీ ఏ కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ప్రతి సంవత్సరం దిస్ విల్ బి రెగ్యులర్ ఎఫైర్ ఫ్రమ్ నౌ, అడిషనల్ బాధ్యత క్రెడాయ్ హైదరాబాద్ మీద. ఒక షో చేస్తే సరిపోదు, ఇప్పుడు ప్రతిసారి 2 చేయవలసిందే.
సో ఈ ప్రాపర్టీ షోకి హాజరైన వారందరూ కూడా ఈ ప్రస్తుతం ఈ స్టాల్ దగ్గరికి మీరు రావచ్చండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇక్కడ మనం చర్చించబోతున్నాము. ఈ ప్రాంతంలో గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ ప్రాంతంలో ఎక్కడ స్పెసిఫిక్గా అంటే ప్లాట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఎంత దాకా పెరగబోతున్నాయి, ప్రభుత్వం ఎలాంటి నూతన ప్రోత్సాహకాలు ఈ ప్రాంతానికి ఇవ్వబోతుందన్న అనేక అంశాలు ఇక్కడ చర్చించబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ డిబేట్ ఇక్కడ జరగబోతుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రముఖులతో మాట్లాడచ్చు, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా క్లారిఫై చేసుకోవచ్చు. ప్లాట్ రేట్స్కి సంబంధించి కానీ ఆర్ ఏ పాకెట్స్లో ఇంకా గ్రోత్ వచ్చేందుకు అవకాశం ఉందన్న అంశాలు, చాలా అంశాలు మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఎవరైతే ఈ ప్రాపర్టీ షోకి యాజ్ ఆఫ్ నో విచ్చేస్తున్నారో, కొన్ని వందల మంది విచ్చేస్తున్నారు యాజ్ ఆఫ్ నో ఈ ప్రాంతానికి, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ లైవ్ డిబేట్ని మనం ఇక్కడ చేసేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రముఖులతో కూడా మనం మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు మనం ఈ టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న క్రెడాయి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం నుంచి మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు క్రెడాయ్ ప్రాపర్టీ షో. ప్రస్తుతం మనం సర్వూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము. క్రెడాయ్ ఈస్ట్ ప్రాపర్టీ షో ఇక్కడ జరగబోతుంది. క్రెడాయ్ హైదరాబాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మొట్టమొదటిసారి ఈస్ట్ ప్రాంతాన్ని కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ఇక్కడ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. ఇంకా అనేక అంశాలు మనం మాట్లాడుకుందాం. శ్రీకాంత్ గారు, ఇక్కడ మీరు షో నిర్వహిస్తున్నారు. ఒకటి, ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టింది. ఆల్రెడీ ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతో కొంత డెవలప్ అయి ఉంది, ఇంకా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా లుక్ ఈస్ట్ పాలసీ అన్న ఒక అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది గత కొద్ది కాలం నుంచి. ఎలాంటి గ్రోత్ ఇంకా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? క్రెడాయి ప్రాపర్టీ షో క్రెడాయి ఇక్కడ గ్రోత్ని గుర్తించింది. ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ కింద గవర్నమెంట్ కూడా గ్రోత్ రావాలని కోరుకుంది. ఇక్కడ ఆల్రెడీ ఎస్ఆర్డిపి కింద మల్టిపుల్ ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్ కానీ, ఎల్బీనగర్ జంక్షన్, టోటల్ హైదరాబాద్లోనే భారతదేశంలోనే ఇంత పెద్ద ఒక జంక్షన్ కాబోతుంది. మల్టిపుల్ ఫ్లైఓవర్స్ ఎల్బీనగర్ చుట్టుపక్కల 6 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు వస్తున్నాయి. నాగోల్లో ఒక ఫ్లైఓవర్ వస్తుంది. ఉప్పల్ నుంచి 6 కిలోమీటర్లు టువర్డ్స్ పోచారం ఒక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ వస్తుంది. ఉప్పల్ బగాత్లో చేసిన ల్యాండ్స్ అవైలబిలిటీ ఉంది. అక్కడ సో మెనీ ఐటీ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ కమర్షియల్ గ్రోత్కు హోటల్స్ ఇవి కూడా జరిగే ఉంది. అండ్ 2 మెట్రో కనెక్షన్స్, ఒకటి నాగోల్, ఒకటి ఎల్బీనగర్. సో మధ్యలో మెట్రో కనెక్టివిటీ వాటికంటే ఈ నాగోల్ మెట్రోలో 30 acres ఆఫ్ ద ల్యాండ్ ఎల్ఎన్టీస్ దగ్గర ఉంది. వాళ్ళు అందులో మల్టీప్లెక్స్ అండ్ ఐటీ అండ్ డెవలప్ చేసే అవకాశం ఉంది. సో ఇట్ ఈస్ ఏ రియల్ ఆపర్చునిటీ టు కండక్ట్ ఏ ప్రాపర్టీ షో టు మనకు ఇక్కడ జరుగుతున్న గ్రోత్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ కింద వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ మంచి గ్రోత్ వచ్చింది. వెస్ట్లో ఐటీ స్టార్ట్ అయినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. ఇప్పుడు ఈస్ట్లో ఏంటి, ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇట్ ఈస్ రియల్ కరెక్ట్ టైం టు లుక్ ఈస్ట్ పాలసీ. మన మినిస్టర్ గారు లుక్ ఈస్ట్ పాలసీ త్వరలో డిక్లేర్ చేయబోతున్నారు. సో ఆ తరుణంలో మేము అందరికి కూడా ఈ ప్రాపర్టీ షో ద్వారా చెప్పేది ఏంటి అంటే, వెస్ట్లో ఏవైతే రేట్స్ ఉన్నాయో ఈస్ట్లో కూడా ఇప్పుడు బేసికల్గా 5,000 to 5,500 rupees పర్ స్క్వేర్ ఫీట్ రీచ్ అయింది. మొన్నే లాస్ట్ 1 month 2 months బ్యాక్ ఎన్ఎస్ఎల్ ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. వెస్ట్లో ఏ విధంగా అయితే మై హోమ్ వాళ్ళు ఒకరోజు 570 flats అమ్మారు, వాళ్ళు లాంచ్ చేసిన 1-1.5 month గ్యాప్లోనే వాళ్ళు ఒక 300 flats అమ్మారు రామంతపూర్లో. ఒక డిఎస్ఎల్ మాల్ కూడా మొన్నే ఇక్కడ ఓపెన్ అయ్యింది మల్టిపుల్ స్క్రీన్స్ తోటి, అది కూడా హ్యూజ్ సక్సెస్ అండి. సో ఈస్ట్ అనేది వెస్ట్కు ధీటుగా ఎదుగుతుందనడానికి ఇవి అండి. ఓకే, ఒకటి, ఆల్రెడీ ఐటీ క్యాంపస్లు ఇక్కడ మనం నాచారంలో అనుకోవచ్చు, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు, జెట్ప్యాక్ లాంటి కంపెనీలు కొలువు తిరిగి ఉన్నాయి ఇక్కడ ఉప్పల్ ప్రాంతంలో అనుకోవచ్చు. ఇన్ఫోసిస్ చాలా పెద్ద క్యాంపస్ ఇక్కడ కట్టుంది. ఇంకా ఐటీ కంపెనీలను ఇక్కడికి ఆకర్షించడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి రావాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎందుకంటే ఒక ప్రాంతం పోలీసులు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఐటీ రావాలి. ఎన్ని పరిశ్రమలు వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే నాస్కామ్ అంచనా ప్రకారం ఒక్క ఐటీ ఎంప్లాయీ వస్తే
అట్లీస్ట్ 5 to 6 అలీడ్ సెక్టార్స్ వస్తాయి, వాళ్ళందరూ కూడా లావుపడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఐటీని ఆకర్షించడానికి ఎలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా తీసుకోవాలి? అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఐటీ గ్రోతే మన గ్రోత్ అనుకుంటున్నాము. దిస్ ఫినామినన్ 1996 హైటెక్ సిటీ అప్పటి నుంచి ఓన్లీ ఐటీ గ్రోతే మన గ్రోత్ అనుకుంటున్నాము. సో అది వెస్ట్ సైడ్ ఉంది, ఈ సైడ్ కూడా ఐటీ గ్రోత్. ఇన్ఫోసిస్ వచ్చేసి ఇవాళ 26,000 ఎంప్లాయీస్, ప్రతి సంవత్సరము 3 to 4,000 మంది ఇన్ఫోసిస్లో ఎంప్లాయీస్ జాయిన్ అవుతున్నారు. ఎన్ఎస్ఎల్లో 8,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ మన జెన్పాక్లో 10,000 మంది వర్క్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఇక్కడ నేను ఇవాళ మధ్యాహ్నం ఉప్పల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, ఒక ఉప్పల్ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీలోనే 5 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయండి. సో ఇక్కడ అదర్ డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీ కింద వెస్ట్ సైడ్ ఏదైతే కంజెషన్స్ వస్తుందో, కంజెషన్ అవుతుందో, లుక్ ఈస్ట్ పాలసీ కింద ఒక ఇన్సెంటివైజ్, ఒక లుక్ ఈస్ట్ పాలసీ కానీ ఒక గవర్నమెంట్ ఒక ఇండస్ట్రీ డెవలప్ కావాలనుకుంటే వాటికైతే ఇన్సెంటివైజ్ చేస్తారో, ఒక ఇన్సెంటివైజ్ వల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది. సో ఆ ఇన్సెంటివైజ్ ఈ పాలసీలో ఇన్ అన్ అరౌండ్ పోచారం, ఆదిబట్ల, ఇన్ బిట్వీన్ పోచారం ఆదిబట్ల మధ్యలో. సో ఇంకా చాలా ఏరియా ఉందండి ఐటీఐఆర్ కింద, ఆ ఏరియాలో కూడా కొత్త ఇండస్ట్రీస్ రావచ్చు. ప్లీజ్ సార్, సార్ వి హావ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ క్రడాయి షో. అరుణ్ జీ, యు ఆర్ ఫ్రమ్ ఫ్యాప్సీ అండ్ ఫెటాప్సీ, hope you have seen this credential growth in these parts of Hyderabad. What sort of growth still you are expecting in this part of Hyderabad? You mean particularly this, yeah, part this of plus, the scope of, you know, IT and ITS sector is phenomenal in this part of the city. Of course, you know, in the country housing sector contributes about 80% of the growth. So housing is going to be there as usual. I don't find much scope in commercial because already commercially this area is very well developed. But IT. Shyam gar. ఒకటి మేజర్గా ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ఒకటి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసాం ఈ హైదరాబాద్ ప్రాంతంలో మనకు మహేశ్వరం అనుకోవచ్చు, ఆదిబట్ల ప్రాంతంలో ఒక ఎయిరో జోన్ ఒకటి, లేకుంటే ఎస్పెషల్లీ మనకి ఎయిరో ఆ డిఫెన్స్ ఇండస్ట్రీగా కూడా హైదరాబాద్ ఒక హబ్గా మారబోతుంది. ఇంతకాలం మనం ఫార్మా హబ్గా హైదరాబాద్ చూసాం, ఇప్పుడు డిఫెన్స్ హబ్గా మారబోతుంది. ఎందుకంటే బోయింగ్ అనుకోవచ్చు, టాటా అనుకోవచ్చు, చాలా పెద్ద కంపెనీలు లైక్ బాబా కళ్యాణి లాంటి కంపెనీలన్నీ కూడా ఈ ప్రాంతంలో కొలువుదీరి ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడ ఈ ప్రాంతంలో ఎలాంటి గ్రోత్ మీరు మనం ఆ పాకెట్స్లో చూస్తున్నారు? Before taking up your question, I would like to continue with Srikant. East enduku chudalani question. See, man Hyderabad ki importance anta vachindi IT sector tho ekku vachindi, antaku mundu ledani kaadu. Hyderabad was definitely a developing city. So ee IT sector develop avutunna kramamlo emuntante mana peer cities like Bangalore, Chennai, Pune vallakante mana daggara real estate prices, property prices takku undevi. So availability of manpower and talent is almost equal in all these three cities. So Hyderabad gravadaniki reason vallaku rentals cheap undevi, quality manpower kuda undi kuda manpower undedi. So that is a reason they have chosen Hyderabad. So daniki Hyderabad ku vachinappudiki em ayyindante manam cheap lo unnapudu vacharu, ippudu em ayyindi western hyderabad. So western part of city lo it has grown faster. Now today when you look at Bangalore and Chennai, Pune, we are almost reaching them. So within the city there is again an opportunity for us. I would say around 50% price. Today office rentals are around 60-70 rupees in
western part of the city. Today I would request my IT sector to come to eastern side. Most of my developers would be ready to give it between 35 to 40 rupees. We'll be happy to give them. And property prices, we are again cheaper than around 40% when you compare it towards the western part. Regarding social infrastructure, like schools, colleges, hospitals, all sorts of malls, multiplexes, this is fully in place today. Probably not to that standards, but definitely there. But any business would come. Yeah, exactly. నేను ఏకీభవిస్తాను, బట్ ఐటీ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే మెయిన్గా ఒకటి వాళ్ళు చూసేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, అండ్ ఒకటి నైట్ లైఫ్ ఒకటి, మంచి కన్వెన్షన్ సెంటర్స్ ఒకటి, స్టార్ హోటల్స్ ఒకటి, చాలా ఆస్పెక్ట్స్ ఒక ఐటీ ఇండస్ట్రీ ఇక్కడికి రావాలంటే కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కంపెనీ ఇక్కడ సెటప్ చేసిన ఒక హోటల్కి వెళ్ళాలంటే అట్లీస్ట్ మనం బంజారీల్స్ వెళ్ళాలి, జూబ్లీ హిల్స్ వెళ్ళాలి, లేదంటే ఇటువైపు బేగంపేట్ ప్లేస్కైనా వెళ్ళాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అంటిల్ అన్లెస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే తప్ప కంపెనీస్ రావు. లైక్ ఇది చికెన్ అండ్ ఎగ్ లాగా స్టోరీ లాగా మనకు కనిపిస్తుంది. వచ్చిన తర్వాత మేము వస్తూ ఉంటారు, ఆర్ఎల్సీ మీరు వచ్చిన తర్వాత మేము ఇక్కడ సెటప్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇనిషియేట్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ ఒకటి, ప్లస్ ఇండస్ట్రీ బాడీస్ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఏ మేరకు అనిపిస్తుంది? ట్రూ, మీ క్వశ్చన్ కరెక్ట్ అండి. సి ఐటీ సెక్టర్ రావాలంటే అందరూ ఉంటారు, దే వాంటెడ్ పబ్స్, నైట్ లైఫ్, మంచి రెస్టారెంట్స్, ఫైవ్ స్టార్ హోటల్స్ అండ్ ఆల్ దాట్. మీరు చికెన్ ఎగ్ అన్నది కూడా కరెక్టే కావచ్చు, బట్ ఐ వుడ్ సే బెంగళూరుకి వచ్చిన రోజు, వెస్టర్న్ పార్ట్ వచ్చిన రోజు అక్కడ ఏం లేవండి. అది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా బిజినెస్ మెన్ వుడ్ కమ్ ఫార్వర్డ్ టు స్టార్ట్ ఎనీ బిజినెస్. అదే టుడే ద పొటెన్షియల్ ఆన్ ద ఈస్టర్న్ సైడ్, యూ నేమ్ ఎనీ బ్రాండ్, పాపులర్ బ్రాండ్ ఆఫ్ ద కంట్రీ, దేర్ ప్రెసెన్స్ ఈస్ హియర్. యూ టాక్ అబౌట్ రిలయన్స్ మాల్స్, యూ టాక్ అబౌట్ స్పెన్సర్స్ మాల్స్, యూ టాక్ అబౌట్ లైఫ్ స్టైల్, యూ టాక్ అబౌట్ మెక్డొనాల్డ్స్ ఆర్ వాట్ అవర్ లోకల్ హైదరాబాదీ మినర్వాస్ చట్నీస్, everybody is present here. What you need here for a typical employee or a household employee? Yes, five star hotel, there is a shortage. Like today, if the government gives certain incentives or some promotion happens, most of my developer friends here come, they will be ready to start their hotels or properties here. It will be very easy for them. I think Gibson would throw some more light on this topic, please. నేను గిబ్సన్ గారిని పరిచయం చేస్తాను. తను సిబిఆర్ఈ స్టేట్ హెడ్. వెల్కమ్ గిబ్సన్ జీ, అండ్ హోప్ యూ హ్యావ్ సీన్ ప్లెంటీ ఆఫ్ గ్రోత్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ యాజ్ అన్ ఇండస్ట్రీ బాడీ. యాజ్ యూ మే బి డూయింగ్ మోర్ రీసెర్చ్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఇన్ హైదరాబాద్, కెన్ యూ త్రో సమ్ లైట్ అబౌట్ ద హౌ హైదరాబాద్ ఈస్టర్న్ పార్ట్ ఈస్ గ్రోయింగ్, అండ్ కెన్ యూ త్రో సమ్ మోర్ లైట్ ఆన్ ద హైదరాబాద్ గ్రోత్ యాజ్ ఆఫ్ నౌ? ఇఫ్ యు నోటీస్ హైదరాబాద్ ఈస్టర్న్ సైడ్ అండి, ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ లార్జ్ రెసిడెన్షియల్ కాలనీస్ అండి. దట్స్ వేర్ లార్జ్ నంబర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ దే కమ్ అండ్ దే యూస్ టు ట్రావెల్ ఆల్ ద వే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఫర్ సర్టన్ రీజన్స్. ఐ థింక్ ఈస్ట్ హెస్ టేకెన్ ఎ బ్యాక్ సీట్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఆస్పెక్ట్స్, బట్ యు నో ఈస్ట్ హెస్ స్టిల్ గాట్ ద గుడ్ యు నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇఫ్ ఐ హావ్ టు సే. బట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్ సెడ్, ఇట్ స్టిల్ నీడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. Again, you know, government also should also try and promote east as a corridor to develop. When I say east, it's not only just the east, there are a lot of other regions which can be developed, and we are also part of some of the committees which we are talking to various authorities, and they have already decided to promote these areas. They are coming with some kind of programs to attract you know, IT industry to come to this part of the town, because you know, they have formed a committee. సార్ కొన్ని అలాంటి ఇనిషియేటివ్స్ ఏమైనా చెప్తారు? ఎందుకంటే చాలా మందికి ఆ ఇనిషియేటివ్స్ గురించి తెలుసుండకపోవచ్చు. యాజ్ ఎ కామన్ మ్యాన్ గా గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది, ఎస్పెషల్లీ ఈస్టర్న్ పార్ట్ ని డెవలప్ చేయడానికి హైదరాబాద్ లో? సార్ అన్ని ఏదైతే కూడా వాళ్ళు ఇన్సెంటివ్స్ కానీ ఏదైతే డిస్కస్ చేస్తున్నో అది అన్ని డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉన్నాయండి. దట్ స్టిల్ నీడ్ సమ్ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ ఇంటర్నల్లీ. But some of the recommendations what we made to the authorities or the government is that there should be some kind of incentive also for the developers to come with the product here. You know, there's abundant land still available in this part of the town, but how they also should ask some of the institutes to come to this eastern side. You know, as a consultant, as a developer, we always try and market this area, but sometimes I honestly feel that there should be some kind of a push also from the authorities to kind of encourage the IT companies to come to the eastern parts. As sir said, the rentals are, you know, lower than what on the western side.
The only advantage what West has got is took up many years back, and from there it took, because of the availability of land and corporate ownership are some of the main aspects which, and today with the connectivity from the airport, it is easy to, for us to sell as a consultant the western part. The eastern part still need a lot of improvement. Good that they have taken initiative to improve the road infrastructure towards the airport. All that, once it takes shape, I am sure east will become one of the attractive destination, but it takes some time. It cannot be immediate, it will take some time. Okay. Arun gar, mee daggariki vastanu. Okati, ikkada already outer ring road. Yeah, outer ring road is very near, and yeah, the government has proposed inner ring road also, and there is a regional ring road issue also which government is planning here. So everything is here. So still, why we are unable to attract the industry to this part of Hyderabad? See, till now what has happened, the focus has been the western part of the city. But if some good, I feel there is a very good scope is warehousing. Warehousing, and when I was the president of FTCCI, I spoke to the logistic department, and from 100 kilometers from here, we were planning a logistic park on this part of the city. But once, you know, see, when I was coming, my driver told that this, you know, there's a road leading to airport also. Not many people are aware that, you know, this road leads to the airport also. Once people come to know, then the growth will be there automatically. Luckily, see, unlike other cities, Hyderabad has got one major advantage is 360 degree growth, you know. Western has grown. Now there is a point where it is saturated. Now people will move to the east because this is where the metro rail is there. It is well connected. This 5 years, this is the area to be looked upon. So andaru kachithanga gamaninchalsina avasaram undi. Raboye 5 ellalo ee prantham oka golden opportunities ivvabothundi. Endukante gathamlo eppudu lene opportunities ee prantamlo rabothunnayi ani cheppi experts andaru manaku cheptune unnaru. Endukante migilina north part lo గ్రోత్ సాచురేట్ అయిపోయింది. ఒక పెద్ద వర్షం పడ్డా ఆ ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూస్ కానీ ఆ మిగిలిన ఇష్యూస్ మనకు సర్ఫేస్ అవుతున్నాయి, మన అందరికీ తెలిసిందే. అందుకే మిగిలిన ప్రాంతాల్లో గ్రోత్ రావాల్సిన అవసరం మనకు కనిపిస్తోంది. శంకర్ నారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ ఆర్కిటెక్ట్, మనతో కొంతసేపట్లో మాట్లాడతారు. సార్ అరుణ్ జీ, స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు అట్రాక్ట్ ఇండస్ట్రీ, వాట్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ డి యూ నీడ్, or do you only need incentives or any other aspects that you need to set up a shop here? As far as incentives are concerned, these are already well defined by the government, whether it is the real estate, you know, in case of Pradhan Mantri Awas Yojana, so there the incentives are well defined. Affordable housing, those are well defined. So I don't think so that, you know, incentives are really required. What is required is more builders, and especially those who are upcoming, should think of the east, you know. Some say 10 or 20 builders, once they come on this side, automatically the growth will see a phenomenal growth. And one more thing, if you have any problems, any clearances problem, please write to us. Please write to FTCCI. We will take up with the government. If you have any problem, like clearances or anything, please come to us. Ante. ఈస్ట్లో ఇప్పటికీ మనకు చాలా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, బట్ స్టిల్ ఇంకా ఎందుకు పెద్ద బిల్డర్స్ ఈ ప్రాంతం మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు? స్టిల్ అట్లీస్ట్ ఒక 2-3 బిగ్ బిల్డర్స్ కనుక ఈ ప్లేస్లకు వచ్చినట్టయితే స్టిల్ ఇంకా గ్రోత్ బాగా ఉండే అవకాశం ఉంటుంది కదా, బట్ ఎందుకు కొద్దిగా చిన్న చీపు ఈ ప్రాంతం మీద ఉంది? పెద్ద బిల్డర్లు చిన్న బిల్డర్లు అంటూ ఏముండరండి. ఇవాళ ఉన్న పెద్ద బిల్డర్లు కూడా ఓ 10 ఏళ్ల క్రితం వాళ్ళు చిన్నగా స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న బిల్డర్లు కూడా పెద్ద ప్రాజెక్ట్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే సార్ చెప్పినట్టు బిల్డర్లు కడితే ఐటీ రాదు,
అలా వచ్చేది ఉంటే మేము కూడా ఇప్పుడు 2 లక్షలు 1 లక్ష స్క్వేర్ ఫీట్ కమర్షియల్స్ కడుతున్నాము. సో ఇక్కడ ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటి అంటే ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఇంకొంచెం ఎదగాలి. సో ఇంత ఐటీ అనేది మాదాపూర్లో డెవలప్ కావడానికి వన్ ఆఫ్ ద రీజన్ మేబీ మాదాపూర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్కు నెక్స్ట్ ఎక్స్టెన్షన్గా వచ్చింది. వేరేజ్ బంజారా హిల్స్ జూబ్లీస్ అప్పటికే ఒక ప్రీమియం అండ్ అ క్లాస్ అక్కడ అనేది సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఉండి ఐటీ రాగానే అక్కడ ఐటీ వర్క్ చేసే పీపుల్ కూడా అది కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ ఇది డెవలప్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఏదైతే మెట్రో మాల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మెట్రో వాళ్ళకు నాగోల్ మెట్రోలో ఉన్న 30 ఏకర్స్ వాళ్ళు కానీ మాల్స్ ఇవి డెవలప్ చేస్తే నెక్స్ట్ ఇప్పుడు డిఎస్ఎల్ మాల్ ఒకటి ఓపెన్ అయింది అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ఈ అంటే సారీ ఈ లుక్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఆల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని ఫ్రీగా చేంజ్ చేస్తామంటుంది. సో ఆ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వీఆర్ రెడీ టు బిల్డ్ ఏ ఐటీ బిల్డింగ్ సార్. వీఆర్ ఆల్రెడీ ఇక్కడ ఉన్న బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు లైక్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్ 2-3 గేటెడ్ కమ్యూనిటీలు జరిగేవి. ఇవాళ ఈ ఏరియాలో 12 గేటెడ్ కమ్యూనిటీలు కంటిన్యూ కన్స్ట్రక్షన్లో ఉన్నాయండి, అండర్ కన్స్ట్రక్షన్లో. సో ఇట్ ఈస్ వీఆర్ రెడీ టు బిల్డ్ ఐటీ స్పేసెస్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ అండి. అందరిలో వస్తున్నాయి, అలాగే ఇండస్ట్రీ వస్తుంది, వచ్చేందుకు సుముఖత చూపుతోంది. అనేక మాల్స్ ఉన్నాయి అండ్ ఆల్మోస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అనేక స్క్రీన్స్ కూడా, సినిమా స్క్రీన్స్ ఇక్కడికి వస్తున్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో కూడా ఉన్నాయి. సో ఈ ప్రాంతంలో ర్యాపిడ్ గ్రోత్ అయితే జరగబోతుంది. బట్ స్టిల్ ఇంకా మెయిన్గా ఏంటంటే మనకి ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంతకుముందు ఉన్నట్టు ఏదైనా ఐటీ అయినా రావాలి, ఆర్ఎల్స్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ కావాలి, అంటే సర్వీసెస్ ఓరియంటేషన్ బాగా ఎక్కువ ఉన్న ఇండస్ట్రీ కావాలి. పూర్తిగా ఐటీ అంటే ఎంతసేపు మనకు ఇన్ఫోసిస్ ఆర్ విప్రో రావాల్సిన అవసరం లేదు. ఐటీ ఇయర్స్ వచ్చినా సరే మనకి ఈ ప్రాంతాల్లో గ్రోత్ ఉంటుంది. లైక్ జెన్పాక్ లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ తమ ప్రాంతాల్లో ఉన్నాయి, బట్ స్టిల్ ఇంకా వాళ్ళని స్టాఫ్ పెంచుకోవాలన్నా అనేసి మిగిలిన కంపెనీలు ఇక్కడికి రావాలన్నా కూడా ఎలాంటి చర్యలు అవసరం కనిపిస్తున్నాయి? ఇంకా నేను బిలీవ్ చేసేది అయితే పెద్ద కంపెనీస్ అంటే ఇక్కడ ఇవి ఇన్ఫోసిస్ వచ్చింది అండి. ఇన్ఫోసిస్ దగ్గర నేను కూడా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ 3-4,000 ఎంప్లాయీస్ పెరుగుతున్నారు. సో డేటా 80% ఆఫ్ ద ఇన్ఫోసిస్లో ఉన్న ఎంప్లాయీస్ లైక్ 30-50,000 బ్రాకెట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ జెన్పాక్ కూడా అంతే. లైక్ బీపీఓ అండ్ ఎంట్రీ లెవెల్ ఆఫ్ ఐటీ ఆర్ సమ్ డెవలప్మెంట్ జరుగుతున్నాయి. సో గవర్నమెంట్ హ్యాస్ టు ఐ థింక్ ఇన్సెంటివైజ్ అండ్ ఎస్సీజెడ్స్ ఏమైనా అలాంటిది ఏమన్నా ప్యాకేజెస్ ఇస్తే దెన్ ద గ్రోత్ విల్ ఫాస్ట్గా వస్తుంది. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ముచ్చెర్ల ఫార్మా ఉంది కదండి, మన లాస్ట్ 20 సంవత్సరాల్లో హైదరాబాద్ని గమనిస్తే మనకు 2 డ్రైవింగ్ ఫోర్స్లు అండి, ఒకటి ఐటీ ఇంకోటి ఫార్మా. భారతదేశంలోనే మనం ఐటీ నెక్స్ట్ ఫార్మా 2 రంగాల్లో మనకు ఏది వెళ్తున్నాము. సో ఆ 11,000 ఎకరాల్లో ఆ ఫార్మాది ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందో సో ఫార్మాల్లో కూడా మనం 1 అవుతాము. దట్ ఫార్మా ఈజ్ సంథింగ్ లైక్ ఈస్ట్ వెస్ట్కు మధ్యలో ఉంది అది. సో ఎస్, ఇండస్ట్రియల్ పార్క్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది గవర్నమెంట్. ఈ మన విజయవాడ రోడ్ వెంబడి ఇండస్ట్రియల్ పార్క్స్ అవుటర్ రింగ్ రోడ్ బయట జరుగుతున్నాయి. సో ఎంప్లాయ్మెంట్ అండ్ దిస్ గ్రోత్, ఎంప్లాయ్మెంట్ జరిగితే హౌసింగ్ పెరుగుతుంది, హౌసింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ వస్తే కమర్షియల్ వస్తుంది. బట్ ఒక్క మంచి పరిణామం ఈ గవర్నమెంట్ చేస్తుంది ఏంటి అంటే ఎస్ఆర్డిపి కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ముందు జరుగుతుందండి. ఎల్బీ నగర్ కంజెషన్ని ఇట్స్ వాళ్ళ ఇట్స్ ఎ గ్రేటెస్ట్ స్టెప్. ఇప్పటికీ మనకు ఎల్బీ నగర్ జంక్షన్లో జరగబోయే డెవలప్మెంట్ నేను చూస్తుంది టోటల్ హైదరాబాద్ మొత్తంలో ఇంత పెద్ద ఎత్తున ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాసులు కానీ ఇది అయిన తర్వాత డెఫినెట్గా ఈస్ట్ ముఖ చిత్రం మారబోతుంది. ఇప్పుడు 7 మల్టీప్లెక్స్ కాంప్లెక్సెస్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 1 ఓపెన్ అయ్యింది, ఇంకా 6 అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, 2-3 ఇంకా సబ్మిషన్ స్టేజ్లో ఉన్నాయి. మా మిత్రులే కడుతున్నారు. సో దీంతో సినారియో మారుతుందండి. సో ఈస్ట్ ముఖ చిత్రం మారబోతుంది, ఎందుకంటే ఇంతకాలం ఒక డెవలప్మెంట్ అంటే మేజర్గా మనం రెసిడెన్షియల్ డెవలప్మెంట్ ఈ ప్రాంతాలను చూసాం. ఇప్పుడు కమర్షియల్గా కూడా అనేక డెవలప్మెంట్స్ ఈ ప్రాంతాలను జరగబోతున్నాయి. ఎల్బీ నగర్ ఫ్లైఓవర్ అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న అండర్ పాస్
ఇది చాలా మేజర్ స్టెప్ గవర్నమెంట్ తీసుకుంది. ఇలాంటి మేజర్ స్టెప్స్ ఇంకా మరిన్ని తీసుకుంటే ఈస్టర్న్ హైదరాబాద్ మరింత గ్రో అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నాతో పాటు సీనియర్ ఆర్కిటెక్ట్ శంకర్ నారాయణ గారు కూడా జాయిన్ అయ్యారు. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లైవ్ డిబేట్. ఒకటి, మనం ఇంతకాలం హైదరాబాద్లో గ్రోత్ చూసినప్పుడు నార్త్కే గ్రోత్ అంతా పరిమిత అయింది. సో అది ఒక రకంగా పాజిటివ్ అనుకోవచ్చు, నెగిటివ్ అనుకోవచ్చు. పాజిటివ్ ఇన్సెన్స్ ఎందుకంటే మనం మిగిలిన ప్రాంతాలు అన్నింటినీ బీట్ చేసి ఐటీలో గ్రో అవుతున్నాం. బట్ నెగిటివ్ పార్ట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల ఒక చిన్నపాటి వర్షం పడ్డా కూడా మొత్తం జామ్ అయిపోయి అట్లీస్ట్ 2 to 3 అవర్స్ జామ్ అయ్యే పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్లో మనకుంది. ఇప్పుడు ఇక్కడ గ్రోత్ మనం చూస్తున్నప్పుడు గతంలో దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే యాజ్ ఎన్ ఆర్కిటెక్ట్ మీరు ఎలాంటి సలహా ఇస్తారు? థ్యాంక్స్ అండి, సారీ ఫర్ జాయినింగ్ లేట్ బికాస్ ఐ డిడ్ అ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఐ ట్రావెల్డ్ బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హియర్ జస్ట్ టు చెక్ అవుట్ whether the public transport will serve the east. So I got little late by 10 minutes, but it's not bad. I took the metro. I stay in Yapral on the north. So I took a public transport to parade ground and then here. So I think it's not bad. I came just 10 minutes ago. See, basically, if you see the topography of Hyderabad, north, where is the possibility of growth? North is the cantonment and defense areas. So it's cut off. South is the heritage city, it has its own constraints. West has become like the Nariman point of Mumbai. It's totally overloaded. Everything is concentrated there. So the only release valve looks to the east. So I think it is quite obvious that east has to develop and grow. But my only point is it going to be an IT-led growth? Aren't there other patterns of growth? Okay, we have the IT on the west because of its history, the airport, and so many things have developed that side. But is it only IT-led growth? And I think the overall picture of Telangana as a state has to be kept in mind. Let us not become a one metro state, one city, big city state. Let us develop other cities, Karimnagar, Warangal. So I think the IT as such has to go somewhere little out with good railway connections and other things. And if you look at the east, I think it has to develop on its own steam. It has its positives. What is lacking is social infrastructure here. In fact, when the Telangana Kalabharati proposal was there at NTR grounds a few years back, I had written and suggested, why don't you shift it to Victoria Memorial grounds here? Mm-hmm. I mean, you need big auditoriums like Shilpakala Vedika, but why put it again in the center of the city? You have beautiful lands here in Victoria Memorial. Have a beautiful auditorium here so people don't have to go all the way to the city. And in fact, I would like Western people to come here using the metro. Within, an hour you can come here. So that is one. It has its natural beauty in terms of the river, which the West lacks. So the riverfront development can come as a social space. Plus, you need more medical facilities, more, infrastructural facilities, which the government is already attempting. So if you put all these things in the right place, I think IT or no IT doesn't matter. The growth will naturally come. But one thing we have to keep in mind is, let's not make the mistakes which we have made in the West, western part of the city, like, traffic, pollution, stormwater drainage and destruction of natural habitat, because the rocks and other things in the west were totally destroyed to construct the IT city. So let's not make that mistakes here. Let's learn from that and do a better job here. Shankaran, meer annattu west pranthalu intakalam manam abhivruddhi chusam, but akkada saturation point ku vachesindi naati. Ippudu recent ga vachina idi kuda almost 10 million SFT akkada ok 1 year lone occupy ayipindi and vacancy 0.5. అంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా కమర్షియల్ ప్రాపర్టీస్లో ఇంత తక్కువ వేకెన్సీ ప్రాపర్టీస్ కమర్షియల్ అనేది మనం హైదరాబాద్లో చూస్తున్నాం. సో అంతటి కానీ 10 మిలియన్ SFT కనుక అక్కడ ఉన్నప్పుడు మనకి ఏదర్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయలేదు, ఇంత ప్రెజర్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా ఒక రకంగా మనకు నెగిటివ్ అవుతుంది హైదరాబాద్కి ఇన్ సెన్స్. అంటే ఇప్పుడు టూ మచ్ గ్రోత్ హ్యాస్ ఇట్స్ ఓన్ పిట్ ఫాల్స్ అండి. ఇప్పుడు ప్రైసెస్ చూడండి వెస్ట్లో, ఇట్ హస్ గాన్ బియాండ్ ది అఫోర్డబిలిటీ ఆఫ్ ఎనీ reasonably paid people. So I think that itself will bring the downfall of the West to an extent. So you give incentivize the East in some way,
natural growth will take place here. Let the growth be natural. Let's not impose a kind of growth here. I think creating the right conditions on the east will naturally, grow the east of the Hyderabad. Gibson garu, okati most of the common man ki ee discussion ardham avutundo ledho teliyadu gaani vaalla issue anta prices ela undabothunnayi common man andi endukante prathi okkaru ippudu konna property investment ga chustaru ఈ రోజు కొంటే అట్లీస్ట్ ఒక 4 to 5 years కార్ 10 years డౌన్ ది లైన్ తమ ప్రాపర్టీ వాల్యూ డబుల్ కావాలనుకుంటారు. ఈస్ట్లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? అండ్ యాజ్ మీరు సిబిఆర్ఈలో ఉన్నారు కాబట్టి ఏ పాకెట్స్ మెయిన్గా హైదరాబాద్లో ఇంకా ఎస్పెషల్ ఈస్ట్ ప్రాంతంలో గ్రో అయ్యేందుకు చాలా పొటెన్షియల్ కనిపిస్తుంది సార్? ఇప్పుడు అఫోర్డబిలిటీ అని చూస్తే ఈస్ట్ సైడ్ అఫోర్డబిలిటీ బాగుందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు చూడండి ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ డెవలపర్స్ వాళ్ళు ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీ తీసుకొస్తారు. సో వన్ థింగ్, ఇంకోటి వెస్ట్ ఈస్ట్ కంపేర్ చేసినప్పుడు ఏమైందంటే వెస్ట్లో దే వాజ్ అబండెంట్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్. సో డెవలపర్స్కి లార్జ్ ల్యాండ్ వచ్చే కానీ డెవలప్ అది ప్లానింగ్ కానీ అమ్యూనిటీస్ క్రియేట్ చేయడం ఈజీ ఉండేదండి. ఈస్ట్కి వచ్చేసరికి ఏమైందంటే ఇట్ వాజ్ ల్యాండ్ వాజ్ ఆక్యుపైడ్ బై మల్టిపుల్ బి స్మాల్ బిల్డింగ్, బిగ్ బిల్డింగ్, వాట్ ఎవర్ థింగ్. సో దే వాజ్ నథింగ్ బిగ్. So something like what NSL has taken initiative, they said they are creating a nice gated community. This will again attract people to come to this part of it. You know, they are creating something. That is one thing. And also if you go little east towards where Infosys and the already government has did one project there. So there are a lot of development which are coming. You know, if you see the affordability part, yes, east is going to be good in terms of affordability, and definitely there is going to be an appreciation. You know, definitely there is going to be appreciation because lot is going to come in the east, because you know everyone is good. Like CREDAI take that initiative to come to and do a property show on the east, that itself is, you know, a great thing honestly. So with this, I think this will be only growth. And Hyderabad for us, fundamentally we have been a very strong city in terms of infrastructure, the cost of living, safety, security. You know, luckily for us, all these governments who have been in the power, we have been very proactive in terms. Keep in mind is one western part, yes, you have got some good projects, large number of developers are building, but again look at the affordability. If you really want to afford, it's up to you whether you want to be or east or the west, you know. But if you look at something, you know, after a certain point, you know, the prices may not go up more than that, you know. Again, there will be competing product which will be come and the rate may be low. If you look at east, it's there's only growth there. I don't see any kind of depreciation, or there may be some kind of thing, but at least for next 6-7 years or beyond that. But social infrastructure chala bottlenecks ee place lo kanipistunnayi. Even roads ante ee metro raavadam valla kodda gopa roads widen ayyayi gaani lagante roads chala chinna roads ee pram ippudu east lo mottham chusukunna kuda. So major ga social infrastructure develop chesam avasaram chala avashyakata kanipistundi. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా అవసరం కనిపిస్తుంది మనకి సార్? ఇప్పుడు గవర్నమెంట్ జస్ట్ లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పారు, బట్ స్టిల్ ఇంకా దాని మీద ఒక డ్రాఫ్ట్ రూపంలోనే ఉంది, అది పూర్తిగా బయటికి రాలేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్గా ప్రయారిటీ బేసిస్ మీద ఇవన్నీ అడ్రస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సార్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి వన్ ఒకటి రోడ్, ఒకటి స్కూల్స్, హాస్పిటల్స్, hotels, you know, retail, hotels and all this, these are the thing. In terms of what government can do, I think they already started doing that. I think they already started working on that SRDP, you know, that flyover which is going to come, and you know, the connectivity to airport will definitely increase. You know, we honestly, if you see, if you compare to another city, we have a wider roads compared to any other city, but you know, the traffic sense is lacking in Hyderabad, which we cannot blame the government or anyone for that. But I think, sir, it's a matter of time. Everything takes its time, you know. It's infrastructure like shopping mall, there's already one which is opened. There are few which are proposed, as sir said. You know, this will definitely add value to this part of the town. And coming to commercial, yes, it will take some time. I think residential is a time for people to start looking very seriously towards east. So yes sir, I think 4 areas we should focus on the eastern side. One is the affordable housing. I mean, make it so affordable that a 2-bedroom, 3-bedroom flat, a person can get within 50 to 60 lakhs. That is one area. Second area is warehousing. You have huge tract of land available here.
Now, companies like DMart and all, they are buying warehousing facilities in Pattancherur, Rudraram and all those places. So it is very close to the city, proximity to the city. So warehousing is one area where we can do very well. Third is corporate hospitals. See, in the western side, you name any big corporate hospital and they have got a hospital, whether it's KIMS or AIG or anything. See, corporate hospital, because this area has also got huge population and the population is increasing. So we should encourage corporate hospitals to come on this side also. So these are three major areas which we should focus. So, chala interesting points tanu chepparu. The 4 to 5 aspects manam address cheyalsina avasaram immediate ga manaku undi kabatti. Inkokati at least oka flat rates manam chusukunnataithe oka 4 to 5,000 SFTs ekkada dorukutunnayi. Ekkadaithe manam west prantamlo oka 2 bedroom house kontamu, ikkada ade price tho villa kuda konnendiki opportunities manaku unnayi. So villas opportunity undi, apartments unnayi, open lands inka still unnayi plots konnendiku. So different options investors ki place lo unnayi. So avu inka dry up avvaka munde elanti steps vaadu teeskoni munduga ye pockets lo konukunte ekkuva vallaki rate of return on interest return on investment vache avakasam undi. See, మీరు అన్నట్టుగా కరెక్ట్ అండి. మా ఈస్టర్న్ సైడ్లో ప్రాపర్టీ ప్రైసెస్ ఆర్ డెఫినెట్లీ అఫోర్డబుల్ టుడే. టుడే ఐఎమ్ స్ట్రెసింగ్ టుడే, టుమారో డెఫినెట్లీ దే విల్ బి గ్రోయింగ్. సో లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చినాయండి సమాజంలో. ఒకప్పుడు ఫ్లాట్ అంటే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, టుడే ఇవాళ అందరూ ఫ్లాట్స్ యాక్సెప్టబుల్ కల్చర్. మా సైడ్ ఇవాళ ఈస్ట్ సైడ్ అంతా కూడా లాట్ ఆఫ్ gated communities have started coming up for the past 10 years. Now it has grown big. Lot of gated communities are available. And as Srikanth said, lot of residential villas kuda chala vachinayi ikkada. And buyers, open plots concept anedi chala tagutundandi mostly. It's most of investment format la pothundi. They are going away from the city for this thing. But for their livings, either apartments or villas, rendu baane untayi, manchi growth kanapadutundi. Both are definitely good. Open plots investment is always safer. Yeah. Before continuing further, na Shankaranarayan garu cheppinattu growth oka angle IT maatrame kaadandi, there are a lot of other things. Wonderful point. As architect chaala baa chepparana. Rendu point enta baa chepparante, other cities, why only Hyderabad? Adi government daggara nunchi kuda, ma especially ma municipal minister garu, IT minister ippudu em cheptarante, oka Hyderabad enduku industrial corridor chestunnam, Hyderabad to Warangal brahmandanga industrial corridor ayipothundi. టైర్ టూ సిటీస్లో, వరంగల్లో, హైదరాబాద్ కరీంనగర్లో ఐటీ సెక్టర్కు డెవలప్ చేద్దామని. అట్లా ఆల్రెడీ ఈస్టర్న్ సైడ్లో ఫర్ ద పాస్ట్ 10 ఇయర్స్ మీరు చూస్తే, ఆఫ్టర్ వెస్టర్న్ సైడ్ ఓన్లీ ఈస్టర్న్ సైడ్ వచ్చాయండి జన్పాక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కపుల్ ఆఫ్ అదర్ కంపెనీస్ ఆల్సో హావ్ కమ్ అప్ ఇన్ ఎన్ఎన్ఎస్ఎల్. నో అదర్ సైడ్. వెస్ట్ సైడ్ తర్వాత ఈస్ట్ మాత్రమే వచ్చిందండి. ఇంకోటి జిప్సన్ గారు లాంటి కంపెనీస్ చాలా రీసెర్చ్ చేసి, అలాంగ్ విత్ ఐటీ కంపెనీస్ రీసెర్చ్ చేసి, కన్సల్టింగ్ కంపెనీస్ ఇవాళ వెస్టర్న్ సైడ్లో పనిచేసే వాళ్ళల్లో బిగ్ నెంబర్, సుమారుగా లక్షల్లో, దే ట్రావెల్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఫర్ దేర్ వర్క్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 30 lakhs ఆర్ 40 lakhs దాకా ఉండొచ్చు అని చెప్పి జిప్సన్ గారు అంచనా కనిపిస్తుంది. వారు కరెక్ట్ చెప్తారు, వాళ్ళ రీసెర్చ్ లో ఎంత దొరికిందో. ఇది మాత్రం వాస్తవం అండి. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళి వస్తున్నారు తప్ప దే ఆర్ నాట్ లీవింగ్ దేర్ సోషల్ కనెక్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. వన్, సోషల్ కనెక్ట్; రెండు, అఫోర్డబిలిటీ. ఈ రెండు కారణాల చేత ఇంతమంది ఇక్కడ ఉన్నప్పుడు నిజంగా ఐటీ సెక్టర్ కనుక ఈ పక్క వస్తే కూడా డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ గ్రోత్ అవుతుందండి. దట్ ఈస్ వాట్ ఐ థింక్. నేను ఒక మీటింగ్లో మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, కంపెనీస్ కూడా అడుగుతున్నాయి ఈ పక్కన మేము ఐటీ స్పేస్ ప్రొవైడ్ చేయండి, వీ విల్ కమ్ టు దిస్ సైడ్ అని. సో నిజంగా అది కనుక జరిగితే, అది రియలైజ్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ అనుకున్నట్టుగా లుక్ ఈస్ట్ పాలసీలో ఫ్యూ డెవలప్మెంట్స్ హ్యాపెన్స్ టువర్డ్స్ వెస్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా అలాంగ్ విత్ అస్. మేము యాజ్ ఎ ఇండివిజువల్స్ ఓన్లీ టు సర్టన్ ఎక్స్టెంట్ వీ కెన్ డూ ద డెవలప్మెంట్. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కనుక వస్తే
ఈస్ట్ కూడా వెస్ట్ కు తీసిపోని విధంగా ఎగ్జాక్ట్లీ వెస్ట్ ను డామినేట్ చేసే ఇంటెన్షన్ తో మాట్లాడలేదు. వెస్ట్ కూడా మా బ్రదర్సే, మేము అందరం వి ఆర్ పార్ట్ ఆఫ్ వన్ సిటీ, వి ఆల్ హావ్ టు గ్రో. ఒకటి ఇప్పుడు మనం డెవలప్డ్ కంట్రీస్ లో చూస్తే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసిన తర్వాత అక్కడికి జనాలు మూవ్ అవుతారు. ఇప్పుడు కాకపోతే మన దగ్గర ఏంటి ఎట్లా అంటే జనాలు మూవ్ అయిన తర్వాత అప్పుడు మనం రోడ్స్ వేస్తాం, అప్పుడు పవర్ వస్తుంది, అప్పుడు వాటర్ వస్తుంది. సో స్టిల్ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ పూర్తి స్థాయిలో జరగలేదు కాబట్టి ఇంకా గ్రో అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముందు నుంచే కనుక ఒక ప్లానింగ్ అనుకునేట ఒక ప్లాన్డ్ సిటీగా అట్లీస్ట్ ఈ ప్లేస్ నుండి మనం తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుంది కదా. ఎలాంటి సలహాలు మీరు గవర్నమెంట్కి ఇస్తారు? అంటే మీరు చెప్పింది కరెక్ట్ అండి. ఇట్స్ లైక్ యునో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాలోయింగ్ గ్రోత్. So that's why I said let's not make the same mistake which we made in the Madhapur area. Let's develop the infrastructure here. The other thing which is important is the quality of living. I know many people who work in Madhapur, Gachibowli belt who don't want to stay there because for them the social aspect of living there doesn't, you know, gel with their type. They prefer to travel either on the ORR or on the metro. Living in the north or east every day, though it takes them 2 hours, 3 hours, they prefer living here because IT, you know, 5-day week andi 2 days they can enjoy, or 3 nights rather they can enjoy at their home where they really want with open space and all that. So that is quality of living is something we have to look at and develop it that way. Another important factor I think is looking at a little larger picture is development of a sister city, capital city to the east, that is Vijayawada, Amravati. I think this will be a key factor in development of east of Hyderabad. Suppose I'm saying you have a high speed rail starting from the east to Vijayawada, exactly, which reaches Vijayawada in 3 hours, let's say. I'm just saying a thing. So imagine the connect between two cities and the east will naturally grow east of Hyderabad. That's what happens. You say Mumbai, Pune, the kind of symbiotic relationship they have. People live in Pune and come to Mumbai every day to work with a good rail system. So I think we should look at not just east of Hyderabad, but an overall picture of the state and the neighboring states and other things to give a fillip to the entire city of Hyderabad. Holistic so approach. Let's not make it east versus west in Hyderabad. You know, it's like growth together of things. Exactly. Let's not repeat the mistakes we have made in the west. హోలిస్టిక్ అప్రోచ్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ నిపుణులు చెప్తున్నారు. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి. కింద కూర్చున్న వాళ్ళు కూడా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మన ఎక్స్పర్ట్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సలహాలు తీసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు. ఎందుకంటే ఏ పాకెట్స్లో హైదరాబాద్లో ఇంకా గ్రోత్ ఉంది, అక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి, చాలా అంశాలు మీకు తెలుసుకోవాలని ఉండొచ్చు. ఎందుకంటే మీకు మళ్ళీ వీళ్ళందరూ ఒకే వేదిక మీద దొరికే అవకాశం కష్టం. సో ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ మీ అందరికీ యూజ్ చేసుకునేందుకు. సో ఎవరైనా ఉంటే స్టిల్ మనకి ఇంకా కొద్దిగా టైం ఉంది. సో గిబ్సన్ గారు, ఒకటి మోస్ట్లీ పీపుల్ విల్ బీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ నో అబౌట్ ప్రైజెస్ నౌ. సో ప్రైజెస్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ సిటీస్ హైదరాబాద్లో చాలా గ్రోత్ ఉంది, స్టిల్ డబుల్ డిజిట్ గ్రోత్ మనం చూస్తున్నాం. బాంబే అనుకోవచ్చు, బెంగళూరు అనుకోవచ్చు, మిగిలిన ఏ ప్లేస్ చూసినా హైదరాబాద్ అన్కంపేరబుల్ ఆర్ రాక్ సాలిడ్ స్ట్రెంగ్త్తో ఉన్నాం. సో ఈ ప్రైజెస్ ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? అంటే హ్యావ్ యూ రీచ్ ఎ స్టేజ్ వేర్ ఇట్ హ్యాస్ హిట్ ద రూఫ్, ఆర్ ఎల్స్ స్టిల్ ఇంకా పొటెన్షియల్ ఏమేరకు ఉంది? సార్ ఐ విల్ జస్ట్ గో లిటిల్ బ్యాక్ అండ్ ఐ కమ్ బ్యాక్. ఇఫ్ యూ సీ హైదరాబాద్ గ్రోత్, యూనో వీ వేర్ ఇన్ ఇండస్ట్రియల్ టౌన్ మెనీ ఇయర్స్ బ్యాక్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ ట్రేడింగ్ and then what happened, we took the initiative, the thanks to the previous government, you know, they pushed the IT and IT took. It took 20 years for us to reach to 65 million square foot of space, 20 years. Now, if you see the next growth which you are seeing, in next 5 years, we are going to add another 60 million square foot. Just imagine, in next 5 years, we are going to double the size of Hyderabad, a grade A market supply. So with all these things, you know, there is definitely a good growth both for our industry, that is the developer industry, and also for the buyers. There is a lot of opportunity to buy. And when it comes to the price, again, Hyderabad, you know, the biggest advantage again, in terms of affordable real estate. If you see, for example, let's compare high-tech western corridor of Hyderabad, where in the close proximity of the main office buildings, you know,
Apartments are available, a good quality apartments are available at around all loaded cost around 11,000 rupees per square foot. If you go to the similar area in either in other metros like Chennai, Bangalore and others, it's not, you cannot get anything less than 15,000 rupees or more. So that way we are still economical in terms of, so for a buyer, yes, it is affordable and it is definitely going to grow. But another thing which we need to keep in mind is Hyderabad is not landlocked, sir. There is abundant of land available at Sir's end. So assuming that if something is 10,000 rupees close to some of the office building, you know, the client can always travel another 2 kilometers, which is another, you will add another 15 minutes of his travel. But if you can get it at less than 25 or 30% less, you will still go. So like that, if you see also in the Hyderabad growth, it was Jubilee Hills, Banjara Hills, then Madhapur, Raidur, Nanak Ramguda. Now if you see there are other areas like Kokapet, Narsingi, you know, if you go towards Kollur, everything is catching. Similarly, on the eastern side, only Secunderabad, SD Road, SP Road was the main office. Today, Uppal, you know, going towards Infosys, you know, there's huge amount of growth which is coming. I'm sure, the way I look at some of the ads in the newspaper, I see so many projects coming on the eastern side at affordable price. So, today, clients or customers who are aspiring to have an home, yes, there are a lot of people, there's a lot of opportunities available. Again, we need to also keep in mind there are two types of buyers today. There are typically people who live in Hyderabad, who want to be closer to their families. Even though they are on the east and working on the west, they still want to live here. If you look, a lot of people who are coming from other cities to work in Hyderabad, for them, still the preference will be closer to office. And predominantly, people are shifting into Hyderabad or the IT folks, so they all prefer to be on the western side. Or few people who are working for the organization which are towards the east. That's how I would like to put it in terms of the rates, appreciation and the growth, sir. Yeah, exactly. Kontamandi maatladani kuda siddhanga unnaru ante valla doubts emaina unte kuda. So sir, three things I would like to emphasize. There's a new concept called work people, 30 people, and per seat it is being charged. Actually, in the western part of the city also, this workspace culture is growing very fast in the country. So here, if office can get a single, you know, table and chair, say for 4,000 or 5,000 rupees a month, that concept can pick up very well. The second thing is, Hyderabad per se is growing very well in the defense sector, because 100% FDI is allowed in the defense sector. So since ample land is available, we should think of FDI in the defense sector. So these are two new areas, new concepts which can be implemented over here very well. So mostly experts andaru ade cheptunnaru, intakala manam oka pharma hub ga Hyderabad abhivruddhi chendindi, ippudu defense hub ga kuda maaribothundi, endukante Adibattla prantham lo ankochu Tata lanti companies, Baba Kalyani and Boeing lanti companies, Rafael lanti companies kuda vachi tama investments ikkada pettayi, and pedda helicopter kuda Hyderabad nunchi tayaraye paristhi is as of now ee prantham nunchi manam unnam kabatti. So chaala growth undi east Hyderabad lo. So idaka rising opportunities ikkada unnayi, raaboyee oka gold mine ga ee prantham abhivruddhi chendabothundi. మనకి ఇంతకాలం ఉప్పల్, ఇంతకాలం మనం హైటెక్ సిటీ గచ్చిబౌలిలో ఎంత గ్రోత్ చూసామో అంతకు మించి గ్రోత్ ఇక్కడ చూడబోతున్నాం కాబట్టి, సో అందరూ ఇన్వెస్ట్ చేయండి. సో మీ ఆర్వై గతంతో పోలిస్తే మరింతగా ఇక్కడ వచ్చేందుకు చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. రేపు మళ్ళీ 5 to 6 ఇదే ప్రాంగణం నుంచి మనకు లైవ్ కొనసాగుతుంది. రేపు మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా చర్చిద్దాం. స్టే విత్ అస్.